హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమా ఛానల్. ఈరోజు మీకోసం ఇంట్లోనే ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో థ్రెడ్డింగ్ చూపిస్తాను. ఓకేనా? దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఐబ్రోస్ చేసుకోవడానికి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళైతే ఓకే, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే మళ్ళీ ఫస్ట్ టైం చేసుకున్న ట్రై చేసే వాళ్ళు, అసలు ఫస్ట్ అసలు టచ్ లేని వాళ్ళు ట్రై చేసే వాళ్ళు మాత్రం ఫస్ట్ హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన, హెయిర్ ఎలా థ్రెడ్ పట్టుకోవాలి, ఎలా మూవ్ చేయాలి, దాన్ని స్కిన్ రాకుండా ఎలా చేసుకోవాలో ఫస్ట్ అలా ప్రాక్టీస్ చేసి మీకు కొంచెం పెయిన్ రాకుండా ఈజీగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మొత్తం ఒకేసారి షేప్ చేసేయకుండా ఫస్ట్ ఫోర్హెడ్ తీయడం నేర్చుకోండి. ఫస్ట్ టైం మాత్రం ఐబ్రోస్ మీద ట్రై చేద్దు, ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది. ఓకేనా? అలాగే అలా చేస్తూ ఫస్ట్ మనం థ్రెడ్ తోటి చూపిస్తాను మీకు. ముందుగా ఐబ్రోస్ చేసుకోవడానికి కావాల్సినవి ఫేస్ పౌడర్, ఐబ్రోస్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ తీసుకుంటే మన స్కిన్ పైన గీతలు అనేవి పడుతుంది, సిల్క్ దారం తీసుకుంటే, కాబట్టి కాటన్ తీసుకోండి. సీజర్ కాటన్ ఫేస్ పౌడర్. ఓకేనా? లాస్ట్లో ఏదైనా ఆయిల్ కానీ బాడీ లోషన్ కానీ మాయిశ్చరైజింగ్గా ఉండే క్రీమ్ అప్లై చేసుకోవాలి. లాస్ట్లో ఐబ్రోస్ మొత్తం థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మనం ఏం చేసుకోవాలంటే స్టిక్కర్ తీసేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా పైన ఈ హెయిర్, కొత్తగా చేసేవాళ్ళైతే ఫస్ట్ ఐబ్రో పెన్సిల్ తీసుకొని షేప్ వేసుకోండి. ఇలా ఐబ్రో పెన్సిల్ మొత్తం వేసుకొని మీకు ఎంత సన్నగా కావాలా, అయితే బ్రాడ్గా ఉండాలా, లావుగా పెద్దగా ఓన్లీ ఎక్స్ట్రాసే తీసుకోవాలా అనేది తీసుకొని ఐబ్రో పెన్సిల్తో రౌండ్ షేప్ కావాలా, ఇలా పైకి ఇలా ఉంటాయి కదా ఆర్క్ షేప్ కావాలా, రౌండ్ షేప్ కావాలా చూసుకోండి. ఎంత సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా అది కూడా చూసుకోండి. దాన్ని బట్టి ఐబ్రో పెన్సిల్ తోటి ఫస్ట్ ఐబ్రోస్ ఇలా పెన్సిల్ చేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను డైరెక్ట్గానే చేసేసుకుంటున్నాను, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది మనకి ఓన్గా చేసుకోవాలనుకుంటే, సెల్ఫ్గా ఐబ్రోస్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా? ఫస్ట్ మనం ఈ పైన ఎక్స్ట్రా ఉన్న హెయిర్ కట్ చేసుకుందాం. బ్రష్ ఉంటే ఐబ్రో బ్రష్ ఓకే, లేని వాళ్ళైతే ఇలా ఫింగర్ పెడితే ఐబ్రోస్ పైన ఎక్కడైతే ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఫింగర్ ఇలా కింద నుంచి ఇలా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకుంటే ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా. అలాగా నేను మిర్రర్ పెట్టాను పెద్దదే అద్దం పెట్టుకొని ముందు చేస్తున్నా. ఒక్కసారి టక్కున కట్ చేయొద్దు, మొత్తం అంతా ఒకటి డౌన్ అయిపోయింది, ఒకటి పైకి ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ కొద్దిగా కట్ చేసుకోండి ఇక్కడ లెంత్ లేకుండా. ఆ తర్వాత మనం షేప్ చేసుకున్న తర్వాత ఇక మీకు ఎంత కావాలనుకుంటే అట్లా కట్ చేసుకోవచ్చు. షార్ట్గా కావాలా, కొంచెం పొడవుగానే ఉండాలా, లేకపోతే లెంత్ దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలనేసి మనం ఐబ్రోస్ చేసుకోవడానికి సెల్ఫ్గా థ్రెడ్ తీసుకుంటాం. ఓకేనా? ఈ థ్రెడ్ లేకపోతే మీరు నార్మల్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, మన స్టిచ్చింగ్ చేసేది ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే సిల్క్ థ్రెడ్ తీసుకోవద్దు, కాటన్ది వైట్ థ్రెడ్ ఉంటుంది కదా కాటన్ది అది తీసుకోండి. ఇలా మనం ఇక్కడ వరకు ఇలా తీసుకొని ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఇలా చేసి ఇలా మూడు వేసేసుకోవాలి. టూ టైమ్స్ వేసుకుంటే మీకు ఊడిపోదు. నెక్స్ట్ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా ఒక సైడ్ నుండి 1, 2, 3 లైన్స్ వేసుకోండి. మనం ముడి వేసిన ఈ ముడి మిడిల్లోకి రావద్దు, ఇలా ఉండాలి ఎటు సైడ్ అన్నా చూసుకుంటూ జరుపుకుంటూ ఇలా 3 or 4 టైమ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇలా పట్టుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని పౌడర్ కంపల్సరీ పౌడర్ అప్లై చేయాలి, లేదంటే స్కిన్ రెడ్గా అయిపోతుంది. ఇలా పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పట్టుకోండి ఫింగర్స్ తోటి, రైట్ సైడ్
మీకు ఎలా వీలుంటే అలాగా ఇలా హెయిర్ అందులో పెట్టేసి మనం రిమూవ్ చేసుకునేలాగా ఉండాలి లెఫ్ట్ చేసాం అనుకోండి ఇలా రైట్ సైడ్ పుష్ చేయాలి ఇలా ఉంచి హెయిర్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇలా గనాలి అదే రైట్ ఐబ్రో చేసుకుంటే ఇలా దగ్గరగా ఉంచి ఇలా అనాలి ఓకేనా ఇలాగా ఒక 2 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి అదే వచ్చేస్తది ఫస్ట్ ఫోర్హెడ్ మీ చూడండి ఇలా చేసేసుకున్నాం కదా ఇలాగా ఇలాగా కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఐబ్రో పెన్సిల్ వేసుకొని మీకు ఎలా కావాలంటే ఇలా ఈ షేప్ వేసుకోండి అలాగే సన్నగా బ్రాడ్ గా కావాలో అది కూడా వేసేసుకోండి చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి ఒక్కొక్క హెయిర్ తీసినా కొంచెం టైం పట్టినా పర్లేదు షేప్ అవుట్ అయితే ఇబ్బంది పడతామండి చూసారు కదా పైన తీసేసుకున్నాం ఇప్పుడు ఎక్స్ట్రాస్ తీసుకుందాము తర్వాత కింద కూడా తీసిన తర్వాత కింద ఒక లైన్ తీసిన తర్వాత రెండు చూసుకొని ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే షేప్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్స్ట్రాస్ తీయాలి పైన అలాగే కింద ఇప్పుడు మిడిల్ పార్ట్ తీసుకోండి 4-5 మంత్స్ అవుతుంది నేను ఐబ్రో చేసుకోక 15 డేస్కి 1 మంత్కి చేయించుకుని చాలా ఈజీగా ఉంటుంది పెయిన్ కూడా ఎక్కువ రాదు ఓకేనా నొప్పిదాదంటే అబ్బా నాకు నొప్పి వస్తుంది అంటే లెంత్ బట్టి మీరు కట్ చేసుకోండి ఇంకా థ్రెడ్డింగ్ చేసుకోండి చూసారు కదా మిడిల్ అయిపోయింది పైన అయిపోయింది ఇప్పుడు కింద ఎక్స్ట్రాస్ తీద్దాం ఓకే ఇప్పుడు కింద ఎక్స్ట్రాస్ తీసుకోవాలి ఫస్ట్ స్లోగా తీసుకోండి కింద మాత్రం మామూలుగా రాదు పెయిన్ దీంట్లో ఈ థ్రెడ్లో మన హెయిర్ తీసుకోవాలి దీంతో ఇలా ప్రెస్ చేయాలి స్కిన్ రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకోండి మామూలుగా ఎవరైనా చేస్తేనే థ్రెడ్డింగ్ ఫుల్ పెయిన్ వస్తుంది ఇంకా సెల్ఫ్గా చేసుకోవాలంటే ఇంకా డబల్
చూసారు కదా ఇలా చేసుకోవాలన్నమాట థ్రెడ్డింగ్ స్లోగా కేర్ఫుల్గా ఆర్క్ షేప్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం డీప్గా వెళ్ళండి లోపలికి కింద ఇలా ఉంది కదా ఇలా వచ్చేసి ఇలా లోపల కానీ మళ్ళీ ఇలా కిందకి రౌండ్ షేప్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ట్రాస్ కూడా తీసేసుకోండి ఇలా రౌండ్గా వస్తుంది చేంజ్ ఉందా చేంజ్ ఎంత ఓకేనా నెక్స్ట్ ఇది దీంట్లోకి హెయిర్ రావాలి మనకి ఇటు సైడ్ నుండి ప్రెస్ చేయాలి ఇటు ఫస్ట్ లెంత్ ఎక్కువ ఉంచుకోవాలి చూసారు కదా సేమ్ ఇలాగే ఇలా పైన కింద షేప్ ఎలా కావాలనుకుంటే అలా తీసేసుకోండి రెండో అయిపోయిన తర్వాత చూపించేస్తాను ఇది కూడా అయిపోయిన తర్వాత అంతగా కేర్ఫుల్గా తీసుకోండి ఫస్ట్ మాత్రం ప్రాక్టీస్ చేయండి వెంటనే చూసేసినాక వెంటనే ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరి మీద వద్దు మీ హ్యాండ్స్కి వేరే వాళ్ళ హ్యాండ్స్కి కానీ లేదంటే లెగ్స్ కానీ ట్రై చేయండి ఇలాగా దాని తర్వాత చూపించేస్తాను మీకు ఇంకా చూసారు కదా ఇలా వచ్చింది లాస్ట్కి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఒకేసారి టక్ 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 కట్ చేయొద్దు లెవెల్ చూసుకుంటూ కట్ చేసుకోండి ఒక్కొక్క హెయిరు స్లోగా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఉమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే కొద్దిగా బాడీ లోషన్ తీసుకోండి లేదంటే మీ దగ్గర లేకపోతే అలోవెరా జెల్ తీసుకోండి అది కూడా లేకపోతే థ్రెడ్ మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ అందుకని మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ